రేపటితో కోటేశ్వరలం. ఇప్పుడు వస్తాను. నేను వస్తా. వచ్చేస్తుంది పది కోట్లు ఎస్కేప్ అయిపోదు అదంతా నాకు వదిలే నేను చూసుకుంటాను కదా యా సరే వాడు నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ మన అంటాం బాయ్ అన్నా పోదా ఎలా సేపు పోసినట్టున్నావు అది క్లైమేట్ కొంచెం కూల్ గా ఉంది కదా సో పైకాల కనపడుతుంది అంతే లోపల హీట్ అభివృద్ధి కదా పోదా నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తా సరే నువ్వు దిగితే నేను వెళ్తా విజు అలా పొంచేద్దాం నాకొద్దు తినేసావా శృతి తినలా ఏ పొద్దునే చపాతి పోతుందిగా చాలనుకుందామేమో నువ్వు తినలేదా నువ్వా సార్ సారీ సార్ నువ్వు మీరు తినలేదు సార్ శృతి మన ఫ్లాట్ లో ఉన్నట్టు ఇక్కడ పోలీసులకు తెలిసిపోయిందిరా అవునా వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారా ఇమీడియట్ గా దాన్ని తీసుకుని ఒకటి పారిపోడరా శృతి ఇక్కడ ఉన్నట్టు పోలీసులకు తెలిసిపోయిందట్రా ఇంటర్వ్యూ పొట్టాడు ఫోన్ చేశాడు శృతి 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 ఏంటి లోపల ఎందుకు తోస్తున్నారు ముందే బుర్క తీసుకురా బుర్క తీసుకురా నేను క్లాస్ చేసిన తొందరగా చేతులు పెట్టు చేతులు పెట్టు అమ్మా సరే కుదు బయట ఎవరైనా ఉన్నారా చుట్టూ ఓకేరా మొత్తానికి పోలీసు నుంచి తప్పించుకున్నారా రేపు త్వరగా వెళ్ళరా మళ్ళీ వస్తానేమో పోలీసులకు అడ్రస్ తెలిసిపోయింది అందుకే దాన్ని షిఫ్ట్ చేస్తున్నాం రా అన్న వెళ్దాం రాయ్ నిజం చెప్పరా దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏం మాట్లాడుతున్నావన్నా నువ్వు ఫోన్ లో మాట్లాడింది అంతా విన్నాను రా కాటం రాస్తూనే గేమ్స్ ఆడతారా అది కాదు నిన్న మాట విను అసలు బాగా
అన్నని చెప్పి తిన్నా ఎవరితో మాట్లాడావు ఎవడాడు నాతో టీరా హలో నేనే చెప్పు ఆటంగారితో పని అయిపోయింది రేపు డబ్బు వచ్చేస్తా పది కోట్లు ఎస్కేప్ అయిపోతాం అమ్మకి చెప్పే అబద్ధం ఎప్పుడు వర్కౌట్ అవుతుంది కానీ ఆ కాటన్ గారిని ఎలా తప్పించాలో చూసుకో రంధ్రా వదిలే నేను చూసుకుంటాను కదా అంటే విండింగ్ ముందే తెలుసా తను నా బాయ్ ఫ్రెండ్ ఎవరు యాక్షన్ చెప్పకుండా ఇంత బాగా యాక్టింగ్ చేసావే ఎమోషన్ కి కనెక్ట్ అయితే ఎవడు యాక్షన్ చెప్పక్కర్లేదురా జేడు దిమాక్ కిడ్నాప్ చేసి మీ ఇంట్లోనే పెట్టుకుని డ్రామాలు ఆడతావా నేను కిడ్నాప్ చేయటమేంటి సార్ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను కిడ్నాప్ చేయలేదు సార్ ఏం సంబంధం లేదా లేదు చూపించు ఏంటి చూపించేది చూడు ఆడెవడో నా ఫ్యాన్ అయి ఉంటాడు సార్ దానికి నేను నేను ఎలా బాధ్యత అవుతాను సార్ మరి అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎలా వచ్చింది అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎలా వచ్చింది నన్ను అడుగుతారండి అమ్మాయిని అడగండి సార్ అమ్మాయిని అడగాల మరి నన్ను అడుగుతారా ఆ రూమ్ లో కెమెరాలు లేవు కదా సార్ హైట్ లో ఒకటి ఉందిలే అది నీ హైట్ కనిపించండదు ఓహో మీకు దండం పెడతాను సార్ ఇందాక నుంచి వీళ్ళు ధూమ్ త్రీ ఢామ్ త్రీ అని టకా టకా పిచ్చి కొట్టుడు కొట్టారు సార్ అవునా ఒళ్ళు హోనం అయిపోయింది సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్ ఆ అమ్మాయి మా ఫ్లాట్ లో ఉన్నమాట నిజమే గాని ఆ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు సార్ ఆపండ్రా అలాగే సార్ నువ్వు చాలా మంచోడు పోయా థ్యాంక్ యూ సార్ చేయి రావట్లేదు సార్ కొట్టు కొట్టి అలసిపోయారు కానీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి తర్వాత టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేయండి హలో అదే మేడం నెక్స్ట్ వీక్ షూట్ పెట్టుకోమంటారా అది చెప్పాను కదండి పాప యూరోప్ ట్రిప్ కి వెళ్ళిందని ఇంకా 1 వీక్ అవుతుంది రాగానే తనతో మాట్లాడి డేట్స్ కన్ఫర్మ్ చేద్దాం ఓకే మేడం థ్యాంక్స్ అండి బేబ్ ఫ్రీగా ఉన్నట్టుంది ఎలాగైనా పడేయాలి ఇక లైన్ క్లియర్ అయినట్టే అదే మేడం ఒకరు దొరికితే అందరూ దొరుకుతారని యూస్లెస్ ఫెలో మీరేం చేస్తారో చేయండి వాడు మాత్రం నిజం చెప్పాలి చెప్పించాలని నాకు ఉంది బట్ మీ కోఆపరేషన్ కూడా కావాలి కదా అదే ఇది అఫీషియల్ కేసు కాదు కాబట్టి మీ ఫామ్ హౌస్ లో నుంచి ఇంటర్ కట్ చేస్తున్నాం ఇందులో ఏముందండి అంతా మీ ఇష్టం ఇష్టమేనా ఇంట్రాగేషన్ గురించే కదా ఇది మామూలు గంచు కాదు ఇదంతా చేస్తుంది మా కోసమే కదా మీకోసమే అని మీకు అర్థమైతే చాలు మ్యాన్ ఆన్ ఫైర్ అని అందరికి ఫైర్ పెట్టాడు ఎంత మోసం చేశాడు ఇక్కడ తల్లితో అక్కడ కూతురుతో డబుల్ గేమ్ ఆడాడు అవును ఆ ఫైర్ ఇంజిన్ ని తీసుకొచ్చింది మీరే కదా వాడేదో పీకుతాడు అనుకున్నాం గానీ అసలు పీకిందే వాడని మాకేం తెలుసు ఇప్పుడు తెలిసింది కదా మేడం సీటు కింద లాఠీ పెడితే ఫైర్ దాని అంతటా అదే నోట్లోంచి బయటకు వస్తుంది తక్కించాలి మై హూన ఆఫీస్ లో చిన్న వర్క్ ఉంది ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 అవర్ బై బేబ్ ఆ బుడా